వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కనుక మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి నా వ్లాగ్ని వాచ్ చేస్తున్నట్లయితే, నా పేరు ఆశా రత్నాకర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు, పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా మీరు ఆన్ చేసుకొని పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అన్నవి మీకు వస్తాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఈస్టర్ సండే మార్నింగ్ నేను వ్లాగ్ షూట్ చేశాను. మార్నింగే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇట్ వాజ్ అరౌండ్ 8:30. నాకు చాయ్ పెట్టుకున్న మెరాకిల్కి మిల్క్, అండ్ ఇక్కడ సండే, ఈస్టర్ సండే కాబట్టి స్పెషల్ డిష్ మేము చేసుకుంటున్నాము. అంటే లైక్ నాటుకోడి అండ్ రాగి సంగటి చేసుకుంటున్నాము. నాటుకోడి మేము ఇంతకుముందు చేసుకున్నాం చాలాసార్లు. రాగి సంగటి అయితే మట్టుకు ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాము. చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అని. అండ్ చూసారు కదా నాటుకోడి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ మేమైతే ఫాస్ట్గా మేము నాటుకోడి ప్రిపేర్ చేసేసి, లైక్ రత్నాకర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, నేను మెరాకిల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. సో లాస్ట్లో తను రెడీ అయ్యారు చర్చ్కి, అండ్ దీని తర్వాత అయితే మేము చర్చ్కి వెళ్ళిపోయాము. సో మీ సండే ఎలా అయింది, ఏంటి స్పెషల్స్ చేసుకున్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్లో ఒక స్పెషల్ ఉంది, సో కీప్ వాచింగ్. మధ్యలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ ఒకటి ఉంటుంది, అది ఏంటి అన్నది మీరు కీప్ వాచింగ్ ది వ్లాగ్. ఇదైతే నేను నా ఓల్డ్ శారీ ఒకటి, నేను ఇట్లా డ్రెస్లా నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ శారీని మ్యాక్సిమమ్ లైక్ 3 to 4 times నేను వేసుకొని ఉండి ఉంటాను. అప్పట్లో 2013-14 ఆ టైంలో ప్లెయిన్ శారీస్ మనకు వచ్చినాయి కదా, ఆ శారీనేది. సో నాకు ఐడియా వచ్చింది శారీ ఎలానా కట్టట్లేదు కదా అని, నేను దీన్ని రీయూస్ చేసుకొని డ్రెస్లా స్టిచ్ చేయించుకున్నాను. అట్లీస్ట్ ఆ రకంగానన్నా నేను వేసుకోవటానికి ఉంటుంది అని నేను స్టిచ్ చేయించుకున్నాను. బాగానే కుట్టారు. అండ్ ఐఎమ్ ఆల్ రెడీ సండే ఈస్టర్ సర్వీస్కి అటెండ్ అవటానికి. సో లెట్స్ గో టు ది చర్చ్ అండ్ సీ యూ సూన్ అగైన్ ఇన్ ది వ్లాగ్. చర్చ్ నుంచి ఇంటికి వచ్చేసాము అరౌండ్ 12:30 or 1 o'clock. అప్పుడు ఇంకా వెంటనే రత్నాకర్ అయితే నాటుకోడి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు కదా, సో ఇంటికి రాగానే ఫస్ట్ తను రైస్ పెట్టి రాగి సంకటి చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూస్తూ ఉండే మేము రాగి సంకటి నాటుకోడి కాంబినేషన్ అద్దరిపోతుంది అని. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో తను చెప్తున్నారు లెగ్ వేసుకో, లైక్ గ్రేవీ మిక్స్ చేసుకొని తిను అని. ఫుల్ ఘీ కూడా వేసుకున్నాను నేను పైన, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. యమ్మీ అంటే యమ్మీ ఉంది. సో నా రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంతమంది రాగి సంకటి ఆల్రెడీ తిన్నారు. నేనైతే ఐ థింక్ నేను ఫస్ట్ టైం అనుకుంటూ తింటున్నాను ఈ కాంబినేషన్ని. ఐ లవ్ ఇట్. మేము మళ్ళీ ట్రై చేస్తాము. ఈసారి ట్రై చేసినప్పుడు మటుకు నేను యూట్యూబ్ కోసం స్పెషల్గా వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. మస్తు ఉంది నిజంగా, మీరు కూడా ట్రై చేయండి. దెర్ సో మెనీ రెసిపీస్ అవుట్ దేర్, రాగి సంకటి అండ్ నాటుకోడి. సో యూ కెన్ ఫాలో దట్ రెసిపీ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్. మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. యాక్చువల్లీ ఇది పిన్ నాకు ఎప్పుడో వచ్చింది, లైక్ లాంగ్ బ్యాక్ వచ్చింది, లైక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చింది. నేను అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. అప్పటి నుంచి ప్రతి వ్లాగ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను, నేను దీన్ని యాడ్ చేయటం మర్చిపోతున్నాను. ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను యాడ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. మన ఛానల్కి 1000 subscribers అండ్ 4000 వాచ్ టైం అయిపోయింది, అండ్ నా పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇది కూడా ఏంటంటే నేను డిఫరెంట్ డేస్లో నేను వ్లాగ్ చేసినవి ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ నేను కొన్ని ఐటమ్స్ ఐకియా నుంచి మేము ఆర్డర్ చేసాము ఆన్లైన్లో.
అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ని మేము ఫిక్స్ చేసామన్నమాట. వెరీ సూన్ మనకి నెక్స్ట్ ఐకియా హాల్ వీడియో రాబోతుంది, సో స్టే ట్యూన్డ్, మీరు అది కూడా మిస్ అవ్వద్దు. అండ్ మేము ఒక స్టడీ టేబుల్ తెచ్చాము అండ్ బెడ్ సైడ్ టేబుల్స్ కూడా తెచ్చాము. సో మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఐకియా హాల్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. యా, వీఆర్ ఆల్ ఇన్ అ వెరీ హ్యాపీ మూడ్, అందుకనే ఏందో మంచి స్టెప్స్ వేస్తూ ఉండే. యా, సో నెక్స్ట్ వ్లాగ్ అండ్ నెక్స్ట్ హాల్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, సో స్టే ట్యూన్డ్. బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది మేము బెడ్ సైడ్ టేబుల్ తీసుకున్నాము ఐకియాలో, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము. సో యాక్చువల్లీ మా బెడ్కి మేము అనుకున్న కలర్ ఇది, దిస్ ఇస్ బ్రౌన్ కలర్. బట్ కంగారులో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒకటి బ్రౌన్ అండ్ ఒకటి వైట్ ఆర్డర్ ఇచ్చేసాము. అది మేము ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజులు, లైక్ ఆల్మోస్ట్ 10 డేస్ మేము ఓపెనే చేయలేదు, టైం కుదరలేదు దాన్ని ఫిక్స్ చేయడానికి. సో చూడగానే షాక్లో ఉన్నాము. అండ్ మేము ఐకియా అంటే లైక్ హైదరాబాద్లో కాదు ఉండేది, సో దాన్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వటం ఏంటి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాము. సో యాక్చువల్గా అయితే నిన్న మేము ఈ బ్రౌన్ కలర్ది ఫిక్స్ చేసేసాము, చూద్దాం ఏదైతే అది అయ్యిందేనా అని ఫిక్స్ చేసాము. బట్ రత్నాకర్కి అత్యద్భుతమైన ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే, ఫిక్స్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మొత్తం బ్రౌన్ వస్తుంది, నేను ఫొటోస్ పోస్ట్ చేస్తాను సో మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ వైట్ కాదు, బ్రౌన్ ఇది రావాలి. బ్రౌన్ కలర్ డ్రాయర్ ఉండాలి. సో మేము ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయటానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వలేక, అంటే యాక్చువల్లీ రిటర్న్ ఇవ్వచ్చు బట్ మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్తాడు, మళ్ళీ కొరియర్ అంతా డబ్బులు అవుతాయని చెప్పి ఇంక మేము లైట్ తీసుకున్నాం. సో మేము అందుకనే బ్రౌన్కి వైట్ పెట్టాము, అండ్ వైట్ టేబుల్కి మేము బ్రౌన్ అండ్ కిందన ఇది పెడతాము బెడ్ సైడ్ టేబుల్కి. సో చూద్దాం ఎలా వస్తుందో, నాకైతే బాగా వస్తుందని అనిపిస్తుంది. సో ఫైనల్గా అనుకోకుండా నేను ఇది ఈ బిట్టు చెప్దామని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. ఇలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు. సో దాన్ని రిటర్న్ చేయకుండా దాన్ని యూస్ఫుల్గా ఎలా మనం దాన్ని ఫిక్స్ చేయొచ్చు అన్నది కూడా మనం చూడొచ్చు, అంటే లైక్ బుర్ర పెట్టి ఉపయోగిస్తే ఇలా కూడా మనం చేసుకోవచ్చు. జోక్ ఏంటంటే ఇద్దరికి ఒకటే థాట్ వచ్చింది, మార్నింగ్ లెగిసిన తర్వాత ఇలా చేద్దాం అని ఇద్దరు ఒకసారి అనుకున్నాం కదా బుజ్జి. సో వాడు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు. మిరాకిల్, వాట్ ఆర్ యూ అప్ టు? అది కాలు మీద పడితే నొప్పి వస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను.